మన విశాఖపట్నం రూరల్ లో పని ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన ధనపాల రమణయ్య ఈజ్ నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి విజయనగరం. అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ యెస్టర్డే. కొమ్మడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఆచుకి తెలియని వ్యక్తి ఒక అతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన జరిగిన నైట్ 10 o'clock జరిగింది. జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112 కాల్ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా అక్కడ క్రైమ్ సీన్కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కు ఈయన చాలా సార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి. ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది. దాన్ని బట్టి ది అక్యూజ్డ్ ఇస్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆయన కోసం ఇప్పుడు వెతకడానికి మేము ఒక 10 టీంలు ఏర్పాటు చేసినాము. కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్ లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు. తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. మొబైల్ డీటెయిల్స్ ఐపీడిఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకంటే వాట్సాప్ లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే వి విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైం. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ సిక్స్ అవర్స్ నిందితులు అక్యూజ్డ్ ఆచుకి అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్ బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ వీఆర్ నాట్ హియర్ టు టాలరేట్ విశాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ నాట్ హియర్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీస్. డెఫినెట్లీ వీ విల్ ఎక్స్చేంజ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టైమ్ టు ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్ మీటింగ్ హియర్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు. అందుకే ప్రజలందరినీ కూడా కోరడం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అందరూ అన్ని కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి వందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్
9493333663 9493333663 ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్, వెంటనే మేము స్పందిస్తాం దాని మీద. ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మా సిసిటీఎన్ఎస్ డేటా బేస్లో కూడా వెతుకుతున్నాము, ఇంతకుముందు ఆఫెండర్గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడుదాకా దృష్టిలో రాలేదు. బట్ ఇతర అదర్ డేటా బేస్ అన్ని కూడా సెర్చ్ చేసేసి విఆర్ ట్రైంగ్ టు ఫైండ్అవుట్ హిస్ ప్రెసెంట్ లొకేషన్. బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సిసిటీవీ ద్వారా ఆధారాల ద్వారా తెలిసింది.